నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి టెలిలెసన్లో భాగంగా మనము చర్చించుకున్నటువంటి అంశము మత వ్యవస్థ. ఈ మత వ్యవస్థ యూజీ రెండవ సంవత్సరం విద్యార్థులకు మరియు పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉపయోగార్థమై ఈ చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ అంశం పట్ల విషయ నిపుణులైనటువంటి డాక్టర్ పి వెంకటరమణ గారు మనతో ఈ స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. డాక్టర్ పి వెంకటరమణ గారు డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా వారి యొక్క సేవలను అందిస్తూ ఉన్నారు. మొదటగా డాక్టర్ రమణ సార్, ఈ అసలు మతం అంటే ఏంటిది, ఈ మతభావాన్ని గురించి వివరించండి. మతం అనేది అతి ప్రాచీన కాలం నుండి అన్ని సమాజాలలో, అన్ని దేశాలలో విశ్వవ్యాప్తమైనటువంటిది. మతం గురించి తెలుసుకోవాలనుకున్నా, మతం యొక్క అర్థం తెలుసుకోవాలనుకున్నా, నిర్వచనాలు తెలుసుకోవాలనుకున్నా చాలా క్లిష్టమైనటువంటి పని. ఎందుకంటే ఈ మత వ్యవస్థ అనేది వివిధ దేశాలలో వారి వారి ప్రాంతాలను బట్టి, వారి ఆచార సాంప్రదాయాలను బట్టి ఆ మత వ్యవస్థ మారుతూ ఉన్నది. కాబట్టి వివిధ సమాజ శాస్త్రవేత్తలు అనేక రకాలైనటువంటి నిర్వచనాలు ఇవ్వడం అనేది జరిగింది. ఈ నిర్వచనాలలో మొట్టమొదటిసారిగా 1871 సంవత్సరంలో ఈబి టేలర్ మతాన్ని నిర్వచించారు. ఈ టేలర్ ప్రకారము అలౌకిక శక్తుల పట్ల గల నమ్మకమే మతం. అతీతమైనటువంటి శక్తులు, అంటే ఈ శక్తులు ఉన్నాయా లేవా అనే కంటే శక్తులు ఉన్నాయని భావించి వాటిని నమ్మడాన్నే మతంగా టేలర్ నిర్వచించారు. తర్వాత మెకేవర్ పేజ్ కూడా నిర్వచించడం జరిగింది. మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధమే కాక మానవునికి అతీత శక్తులకు ఉన్నటువంటి సంబంధమే మతంగా ఆయన కూడా నిర్వచించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మతం అనేది పూర్తిగా విశ్వాసాలు, నమ్మకాల మీద ఆధారపడినటువంటి వ్యవస్థ. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ విశ్వాసాలు, నమ్మకాలు అనేవి కూడా ఆ ప్రాంత సంస్కృతిని ఆధారంగా, వాళ్లకు ఉన్నటువంటి జీవన పరిస్థితుల ఆధారంగా అవి మారుతూ ఉన్నాయి. భారతదేశంలో మత వ్యవస్థ ఒక రకంగా ఉన్నట్టయితే అమెరికా లాంటి దేశాలలో ఇంకో రకంగా మనకు కనిపిస్తుంటుంది. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క మతము తన యొక్క ప్రభావాన్ని చూపుతుంటుంది. భారతదేశంలో చూసుకునేదంటే హిందూ మతము అత్యధికంగా ఉండడం జరిగింది. ఇతర దేశాలలో ఒకచోట క్రైస్తవులు, ఒకచోట ముస్లింలు, మహమ్మదీయులు ఉండడం అనేది జరుగుతుంది. అంటే పర్టికులర్గా మన భారతదేశంలోని మత వ్యవస్థను మనం ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? భారతదేశం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి మత వ్యవస్థ కలిగినటువంటి దేశంగా చెప్పవచ్చు. మన భారతదేశాన్ని లౌకిక రాజ్యం అని కూడా అంటాం. ఓకే. ఎందుకంటే మన దగ్గర విభిన్న మతాలు ఉండడం జరుగుతుంది. ఈ ఉన్నటువంటి మతాల జనాభా ప్రకారం తీసుకున్నట్టయితే సుమారు 80% వరకు హిందువులు ఉండడం, 13% వరకు మహమ్మదీయులు ఉండడం, 2.5% వరకు క్రైస్తవులు ఉండడము, అదేవిధంగా క్రైస్తవ జొరాస్ట్రియన్స్, బౌద్ధులు, సిక్కులు, ఇట్లా అనేక రకాలైనటువంటి మతాల వారు కూడా ఉండడం జరుగుతుంది. ఇన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ప్రతి మతానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు కొనసాగుతూనే ఉన్నాయి. హిందూ మతాన్ని తీసుకున్నట్టయితే హిందూ మతంలో వాళ్ళకున్నటువంటి
పవిత్ర గ్రంథాలే కానీ, భగవద్గీత కానీ, పురాణ ఇతిహాసాలే కానీ, వేదాలే కానీ, ఇవన్నీ ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని ఆచరిస్తూనే ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి పండుగలు జరుపుకోవడము, వాళ్ళకున్నటువంటి మత సంస్థలైనటువంటి గుళ్ళు కట్టుకోవడము, ప్రార్థనలు చేయడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి హిందూ వ్యవస్థలో అనేక రకాలైనటువంటి శాఖలు కూడా ఉన్నాయి. దానిలో ముఖ్యంగా మనం చూసినట్టయితే శైవులు, వైష్ణవులు. మరొక ప్రత్యేకత ఏంటంటే మనకున్నటువంటి వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థలో మనకు ఇప్పుడు చాలా రకాలైనటువంటి మార్పులు వచ్చినవి. కానీ ఒకప్పుడు చూసినట్టయితే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి వర్ణ వ్యవస్థ ఉండేది. ఈరోజు అనేక కులాలుగా హిందూ మతంలో మనకు శాఖలు కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా హిందూ వ్యవస్థలో బహుదేవతారాధన అనేది మనకు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే చాలామంది దేవుళ్ళు ఉండడము, ప్రాంతాల వారీగా ఆ దేవుళ్ళను పూజించడం అనేది జరుగుతుంది. కొన్ని జాతీయ స్థాయిలో పండుగలు ఉన్నట్టయితే కొన్ని ప్రాంతాల వారీగా కూడా పండుగలు జరుపుకోవడం అనేది మనం భారతదేశంలో చూస్తున్నాం. తర్వాత మహమ్మదీయులను తీసుకున్నట్టయితే పూర్వము పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు కూడా భారతదేశంలో ఉండడం చేత మహమ్మదీయులు కూడా పురాతన కాలం నుండి భారతదేశంలో ఉంటున్నారు. వీరు రెండో స్థానంలో ఉండి వారి యొక్క సంస్కృతిని, ఆచార సాంప్రదాయాలను ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. మహమ్మదీయులలో కూడా మనం వర్గాలను చూస్తున్నాము, షియాలు, సున్నీలుగా చూస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే కొన్ని దేశాలలో వీరి మధ్య సంఘర్షణలు కూడా మనం చూస్తున్నాం. క్రైస్తవులు కూడా భారతదేశంలో మూడో స్థానంలో ఉన్నారు. క్రైస్తవ మతంలో ఉన్నటువంటి వర్గాలలో ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్లు, లూథరన్స్ వీరు భారతదేశంలో నివసిస్తున్నారు. వీరి ప్రార్థనా ఆలయాలైనటువంటి చర్చిలు భారతదేశంలో అనేక చోట్ల ఉండడం జరుగుతుంది. వారు కూడా వారి యొక్క పండుగలను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. తర్వాత మనం తీసుకున్నట్టయితే జైనులు అత్యల్పంగా 1.5% వాళ్ళు భారతదేశంలో ఉన్నారు. జైన దేవాలయాలు కూడా మనకు భారతదేశంలో పలు చోట్ల ఉన్నాయి. దీంట్లో వీరు శ్వేతాంబరులు, దిగంబరులుగా వర్గీకరింపబడి ఉన్నారు. సిక్కులు కూడా భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో అత్యధికంగా ఉండడం జరుగుతుంది. పంజాబ్ లాంటి ప్రాంతాలలో, ఇతర ప్రాంతాలలో కూడా వాళ్ళు విస్తరించి వాళ్ళకున్నటువంటి గురుద్వారాల ద్వారా వాళ్ళ యొక్క ప్రార్థనలు జరుపుకోవడము, పండుగలు జరుపుకోవడం అనేది జరుగుతుంది. బౌద్ధ మతంలో కూడా మనకు రెండు రకాలైనటువంటి శాఖలను చూస్తున్నాము. దేవతారాధనకు బౌద్ధులు పూర్తిగా వ్యతిరేకము, కుల వ్యవస్థకు కూడా వారు వ్యతిరేకము. వీళ్ళల్లో హీనయాన, మహాయాన అనేటువంటి రెండు శాఖలను మనము చూడవచ్చు. ఈ విధంగా మనం భారతదేశంలో రకరకాలైనటువంటి మతాల వాళ్ళు ఉండడము, వారి యొక్క ప్రార్థనా స్థలాలు ఉండడము, వారికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి గ్రంథాలు ఉండడము, భగవద్గీత, ఖురాన్, బైబుల్ ఇట్లాంటి వాటన్నిటి కూడా వాళ్ళు పవిత్రంగా చూడడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ భారతదేశంలో మనం ఈ వివిధ రకాలైనటువంటి ఈ భిన్న సంస్కృతులు కానీ భిన్న మతాలను చూసుకున్నప్పుడు ఈ మతానికి ఉండేటువంటి వివిధ అంశాలు కానీ లేదంటే మత రూపాలను మనం ఏ విధంగా చూడాల్సి వస్తుంది? మతం అనేది వివిధ రకాలైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటిది. ఓకే, మనకు వివిధ రూపాలలో కూడా చూస్తున్నాం. మనం భారతదేశంలో ఉన్నటువంటి మత వ్యవస్థను పరిశీలించినట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి మత వ్యవస్థలో 3 ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. వాటిలో విశ్వాసాలు, సంస్కారాలు, పురాణ గాథలు, ఇవి 3 కూడా ప్రత్యేకమైనటువంటి అంశాలుగా చెప్పవచ్చు. విశ్వాసం, అసలు మతం అనేది పుట్టడము
విశ్వాసం మీద నమ్మకం మీద పుట్టినటువంటిది. ఈ విశ్వాసం అనేది వివిధ రూపాలలో భారతదేశంలో చూడవచ్చు. ఒకటి మూఢనమ్మకాలు. మూఢనమ్మకాల పట్ల ఇప్పటికీ మనం ప్రతిరోజు ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాము. అవి కొన్ని మంచి కావచ్చు, కొన్ని చెడు కావచ్చు. మనం ఇంట్లో నుండి బయటకు వెళ్ళినప్పుడు పిల్లి ఎదురవ్వడం కానీ, ఎవరైనా తుమ్మినప్పుడు బయటికి వెళ్ళకుండా ఉండడము, ఇవన్నీ అంటే మనం శకునం అనేది చూసుకుంటున్నాం. మంచి శకునమా కాదా? ఓకే. ఒకవేళ పెళ్ళైనటువంటి అమ్మాయి అత్తగారింటికి వెళ్ళాలంటే శుక్రవారం వెళ్ళొద్దని, శనివారం వెళ్ళొద్దని ఎవరి వారి ప్రాంతాలను బట్టి వాళ్ళు ఒక విశ్వాసాన్ని ఉన్నారు. ఇట్లే మనకు ఈ ఏదైనా జబ్బు చేసేటైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళే బదులు ఒక వ్యక్తి దగ్గర పోయి తాయితులు కట్టించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కూడా మనకు మూఢ విశ్వాసాల్లో ఉన్నటువంటి, అంటే తాయితు కట్టిస్తే వాంతులు తగ్గిపోతాయని, జ్వరం తగ్గిపోద్దని, లేదంటే పిల్లలు భయపడడం తగ్గిపోద్దని అనేటువంటి ఒక మూఢ విశ్వాసం మనకుంది. సో ఈ వీటితో పాటు ఎగ్జామ్ రాసేటువంటి పిల్లలు ఒక పర్టికులర్ పెన్ మాత్రమే వాడతారు, దాన్ని ఒక అదృష్ట పెన్గా భావిస్తారు. ఆ పెన్తో రాస్తేనే మార్కులు ఎక్కువ వస్తాయని, లేకుంటే ఫలానా డ్రెస్ వేసుకుంటేనే తనకు మార్కులు ఎక్కువ వస్తాయని, ఎక్కడికి ఏ ఇంటర్వ్యూ అయినా కూడా ఒకటే డ్రెస్ వేసుకోపోవడం, అదే షూ అదే చెప్పులు వేసుకోవడం, ఇట్లాంటి ఇవన్నీ కూడా మనం కొన్ని నమ్మకాలు పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మన భారతదేశంలో ఇంతకుముందు అనుకున్నాం బహుదేవతారాధన ఉంది. ఈ బహుదేవతారాధనతోటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి మనం కేటాయించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు చేసేటువంటి పని కూడా ఆ దేవుడి, వారికి ఇష్టమైనటువంటి దేవుడి ఆ రోజు మాత్రమే వాళ్ళు పని చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం, అది పని విజయవంతమవుతుందా సఫలమవుతుందా అనేది తర్వాత ముచ్చట, కానీ వాళ్ళు పని మాత్రము ఇట్లాంటి శకునాలన్నీ ఆలోచించుకొని చేస్తూ ఉన్నారు. తర్వాత మనకున్నటువంటిది సర్వాత్మవాదం. ఈ సర్వాత్మవాదం అనేది ఈబి టైలర్ చెప్పినట్టుగా అన్ని వస్తువులలో ప్రాణం ఉన్న వాటిల్లో, ప్రాణం లేని వాటిల్లో ఆత్మ ఉంటుందని టైలర్ చెప్పడం జరిగింది. అయితే ఈ ఆత్మ అనేది అన్ని వస్తువులలో శాశ్వతంగా కానీ తాత్కాలికంగా కానీ ఉంటుంది. అంటే ఒకవేళ మానవులను పరిశీలించినట్టయితే మానవుడు బతికినంతసేపు తాత్కాలికంగా ఉండడము, మనిషి చనిపోయిన తర్వాత ఆ ఆత్మ ఆ వ్యక్తి నుండి శాశ్వతంగా వెళ్ళిపోవడం అనేది వీళ్ళు భావిస్తూ ఉన్నారు. తర్వాత జీవాత్మవాదం. జీవాత్మవాదం ప్రకారము ఒక అతీతమైనటువంటి శక్తి మానవులలో, మానవేతరులలో ఉండి అది ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందనేటువంటి నమ్మకం ఉంది. దీన్నే మలినీషియన్లు, పాలినీషియన్లు మాన అని సంబోధిస్తారు. ఈ ఇది మనిషికి మానవుల్లో ఏదో ఒక రకంగా చేరి మానవుడు నిర్వర్తించేటువంటి పనులకు ఇది విజయాన్ని చేకూరుస్తుందని వాళ్ళు చెప్తూ ఉంటారు. అదేవిధంగా పాలినీషియన్లు ఈ మాన అనేది తల్లిదండ్రుల నుండి సంక్రమిస్తుందని, ఇది వ్యక్తి నిర్వర్తించేటువంటి పనులకు విజయాన్ని చేకూరుస్తుంది, కొన్ని సందర్భాలలో ఆ వ్యక్తికి హాని కూడా కలిగిస్తుందని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. తర్వాత ప్రకృతివాదం, నేచర్. ఈ ప్రకృతిని కూడా ఆరాధించడం అనేది మన మత వ్యవస్థలో ఒక రూపంగా చెప్పుకోవచ్చు. సూర్యుని, చంద్రుని, ఉరుములను, మెరుపులను, చెట్లను, నదులను వీటన్నిటి కూడా ఆరాధించడము మనకు ఈ ప్రకృతివాదంలోకి వస్తుంది. నదులను ప్రార్థించడము, ఆరాధించడము, చెట్లను ఆరాధించడం. చెట్లను ఎందుకంటే చెట్లు పువ్వులు కాయలు ఇస్తాయి కాబట్టి వాటిని కూడా ఆరాధించేటువంటి వారు. ఉరుములు, మెరుపులు, ఎందుకంటే ఉరుమును ఎందుకు ఆరాధించేవారంటే వర్షం వస్తుంది, ఉరుము ఉరిమినాక వర్షం వస్తుంది కాబట్టి ఆ ఉరుములు మెరుపులను కూడా వాళ్ళు ప్రార్థించేటువంటి వాళ్ళు. సూర్యుని, చంద్రుడిని చూస్తున్నాం మనం ప్రతిరోజు, అందరూ పూజిస్తూనే ఉంటారు.
ఎందుకంటే సూర్యుని కాంతితోటే ఈ విషమంతా నడుస్తుందనేటువంటి ఒక నమ్మకంతోటి సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమిస్తాడనేటువంటి ఉద్దేశంతో సూర్యుని కూడా మనం ఆరాధిస్తుంటాం. తర్వాత మనకు ఉన్నటువంటి ఇంకొక అంశము సంస్కారాలు. నమ్మకాల మీద ఆధారపడినటువంటి వ్యవస్థే సంస్కారాలు. ప్రతి మతంలో కూడా మనము సంస్కారాలను చూస్తుంటాం. ఈ సంస్కారాలు అనేవి ఒక వ్యక్తి, ఒక శిశువు పుట్టినప్పటి నుండి ఆ వ్యక్తి మరణించే వరకు కూడా సంస్కారాలు జరుగుతూనే ఉంటాయి. పుట్టినప్పుడు ప్రథమ సంస్కారం చేయడము, మధ్యలో వివాహ సమయంలో కానీ ఇతరత్ర సమయాలలో సంస్కారాలు చేయడము, యజ్ఞ యాగాదులు చేయడము, చనిపోయినప్పుడు అంతిమ సంస్కారం చేయడము, ఇవన్నీ కూడా మనం సంస్కారాల్లో భాగంగా చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం, వర్షాలు రావడానికి మనము కొన్ని యజ్ఞయాగాదులు చేస్తుంటాం. ఆ యజ్ఞయాగాదుల ద్వారా వర్షం వస్తుందనేటువంటి ఒక నమ్మకం ఉంది. ఈ సంస్కారాల అనేటివి ప్రాంతాలను బట్టి, మతాలను బట్టి మారుతూ ఉంటాయి. ఎందుకంటే మనము ఒక పూట భోజనం చేయడము, ఇవన్నీ కూడా మనకు సంస్కారాల్లో భాగంగా చెప్పుకోవచ్చు. తర్వాత పురాణ గాథలు. మత వ్యవస్థలో మనకు ఆధారమైనటువంటివి ఈ పురాణ గాథలు. ఎందుకంటే ఇతిహాసాలు, వేదాలు, మనకున్నటువంటి భగవద్గీత, రామాయణాలు కానీ, తర్వాత విభిన్న మతాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనకు ఈ పురాణ గాథల కిందకు వస్తాయి. ఇప్పుడు క్రైస్తవులలో చూసినట్టయితే పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథము, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటి కూడా వారు పఠించడము, వాటిని వినడం ద్వారా మనం కొంత మత వ్యవస్థకు దగ్గర కావడం అనేది జరుగుతుంటుంది. సార్ రమణ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏదైతే ఈ మత రూపాలు ఉన్నాయో, సంస్కారాలు కానీ, లేదంటే సర్వాత్మవాదం కానీ, లేదంటే ఇప్పుడు మీరు పురాణ గాథలు, ఇవన్నీ కూడా ఈ మతాన్ని అంతా కూడా, అంటే వాళ్ళ లోపల ఒక నమ్మకమైనటువంటి విషయాన్ని అది తెలుపుతూ ఉంటారు. సో అదేవిధంగా ఈ మతం చేసేటువంటి, అంటే మతం యొక్క విధులు, లేదంటే మతం యొక్క ప్రాకార్యాల గురించి చెప్పగలుగుతారా? సో మతానికి ఉన్నటువంటి విధులలో చాలా ఉన్నవి. దానిలో ఒకటి, మతం అనేది మనోరంజకమైనటువంటిది, ఉత్సాహవంతమైనటువంటి వాతావరణాన్ని కూడా కల్పిస్తుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో మనం పండుగలు జరుపుకున్నప్పుడు వ్యక్తులు కొంత ఉల్లాసవంతంగా, ఆహ్లాదకరంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంటాం ఎక్కడైనా చాలామంది ఉండడము, కొంత సంతోషంగా ఉన్నప్పుడు దాన్ని మనం పండుగ వాతావరణం అని చెప్తాం. ఈ పండుగల ద్వారా వ్యక్తులు తమ బంధువులను కలవడం కానీ, తర్వాత వాళ్ళ మత ప్రకారంగా, వాళ్ళ సంస్కృతి ప్రకారంగా కొన్ని ఆచారాలు పాటించడము, నియమ నిబంధనలు పాటించడం అనేది జరుగుతూ ఉంది. ఈ విధులలో ముఖ్యమైనటువంటిది, మతం అనేది ఒక సాంఘిక నియంత్రణ ఏజెన్సీలలో ఒకటి. సాంఘిక నియంత్రణ అనేది ఒక వ్యక్తి పుట్టినప్పటి నుండి మరణించే వరకు సమాజం మన యొక్క ప్రవర్తనను నియంత్రిస్తూ ఉంటుంది. సమాజం మనల్ని నియంత్రించాలంటే కొన్ని ఏజెన్సీల ద్వారా సమాజం మనల్ని నియంత్రిస్తూ ఉంది. కుటుంబం ద్వారా కానీ, విద్య ద్వారా కానీ, మనకున్నటువంటి చట్టాల ద్వారా కానీ, ప్రసార సాధనాల ద్వారా కానీ, అట్లే మతం కూడా మనల్ని నియంత్రిస్తుంది. మతం ఏ విధంగా నియంత్రిస్తుందంటే, ప్రతి మతానికి దైవభీతి, పాపభీతి అనేవి రెండు కూడా ఉన్నాయి. ప్రతి మతం కూడా సత్యాన్నే పలకాలి, ఇతరులకు హాని చేయవద్దు, దొంగతనాలు చేయొద్దు, ఇతరులకు హాని చేయొద్దు అనేటువంటి విషయాన్ని ప్రతి మతం కూడా తెలియజేస్తుంది. ప్రతి సందర్భంలో కూడా వ్యక్తి తను చేసేటువంటి పని చేయాలా వద్దా అనేటువంటిది ఒక స్టేజ్లో ఆలోచిస్తూ ఉంటారు. అంటే మతం అనేది మనకు చేయకూడనివి, చేయదగినవి అనేవి తెలియజేస్తుంది. అట్లాంటి పరిస్థితులలో
ఆ వ్యక్తి తను చేసేటువంటి చర్య ఇతరులకు హాని కలిగిస్తుందా కలిగేదా, తను చేసేటువంటి చర్య మంచిదా కాదా అనేటువంటి ఆలోచించుకొని తన పనులు నిర్వర్తిస్తూ ఉంటాడు. ప్రతి మతంలో కూడా పాపపుణ్యాలు, స్వర్గం నరకం అనేటువంటి విషయాల గురించి కొంత చర్చకు వస్తుంటాయి. అంటే ఒక వ్యక్తి తన జీవిత కాలంలో మంచి పనులు చేసినట్టయితే అతడికి స్వర్గప్రాప్తి లభిస్తుందని ఒక నమ్మకం ఉంది. చనిపోయిన తర్వాత ఏమవుతాము, ఏం చేస్తామనేది ఎవరికి కూడా తెలియదు. కానీ మనకున్నటువంటి నమ్మకం ప్రకారము మనము మన యొక్క మా పద్ధతుల ద్వారా మన యొక్క కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉంటాం. ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక మతం చేత నియంత్రించబడి ప్రవర్తిస్తూ ఉంటాడు. తర్వాత మతానుకున్నటువంటి వివిధలలో, మతానుకున్నటువంటి విధులలో సంక్షేమం అనేది కూడా ముఖ్యమైనటువంటి విధి. ఓకే, అతి పురాతన సమాజాలలో ప్రాచీన కాలంలో కూడా మత సంస్థలు అనాథ శరణాలయాలు ఏర్పాటు చేయడము, భోజన వసతులు కల్పించడము, నిరుపేదలకు ఆశ్రయం కల్పించడము, ఇవన్నీ కూడా మత ప్రాతిపదికన చేసేటువంటి వాళ్ళు. ఇప్పుడున్నటువంటి మనకున్నటువంటి హాస్టల్స్ అనేవి ఆ కాలం నుండి మతాల ద్వారా వచ్చినటువంటివి. తర్వాత వ్యక్తులకు మనకు నాస్తికులు, ఆస్తికులు అని ఇద్దరు ఉంటారు. అంటే దేవుణ్ణి నమ్మేవారు, మతాన్ని నమ్మేవారు, మతాన్ని నమ్మని వారు. ఎవరైతే మతాన్ని నమ్ముతారో ఆస్తికులు, వారు పరోపకారం చేయడము, ఇతరుల అభివృద్ధికి తోడ్పడము, దాన ధర్మాలు చేయడము. ప్రతి మతం కూడా దాన ధర్మాల గురించి తెలియజేస్తుంటుంది. నీ తోటి వారికి, పేదవారికి, కష్టాలలో ఉన్నటువంటి వారికి, అవసరం ఉన్నటువంటి వారికి ఎంతో కొంత దాన ధర్మాలు చేయాలనేవి మనం అన్ని మతాలు కూడా తెలియజేస్తూ ఉన్నవి. దానిలో భాగంగా మనకు వీలైనంత కొంత దాన ధర్మాలు చేస్తూనే ఉంటాం. అంటే మనం ముఖ్యంగా ఏం చెప్పుకోవచ్చు అంటే ఆ మత వ్యవస్థలో ఉన్నటువంటి ఏవైతే మంచి విషయాలు ఉన్నాయో, పురాణ గాథలు చెప్పడం, ఇది మంచి అది చెడు అనేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మతం యొక్క ఛానల్స్ కావచ్చు, లేదంటే మత వ్యవస్థ దాన్ని పూర్తిగా అంటే దగ్గరగా అందరూ కూడా తీసుకోవడం వల్ల సో కొంతవరకు సమాజాన్ని నియంత్రిస్తుందని ఓరల్గా చెప్పుకోవచ్చు. ఈ స్టూడియోకి వచ్చి ఈ లెసన్ పైన మంచి విషయాలు మాకు అందించి మా విద్యార్థులకు ఈ మత వ్యవస్థ పైన ఉన్నటువంటి చాలా కూలంకషమైనటువంటి అంశాలను వివరించినందుకు నమస్కారం సార్, థ్యాంక్ యూ.